లాక్డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్కెస్ట్రా, జానపద, మిమిక్రీ, హరికథ, నృత్య కళాకారులు గత 5 నెలలకు ఉపాధిని కోల్పోయామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మగునూరు పట్టణం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990వ సంవత్సరం నుండి ఈనాటి వరకు కళమ్మ తల్లిని నమ్ముకుంటూ అటు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు పెళ్లిళ్ల కార్యక్రమాలు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళమని, కానీ 5 నెలలుగా లాక్డౌన్ విధించినప్పటి నుండి కార్యక్రమాలు లేక కుటుంబ పోషణ భారమై పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మన ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీన వర్గాలకు వివిధ సంక్షేమ పథకాలు అందించిన విధంగా కళాకారులకు కూడా ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నజీర్ అహ్మద్, కృష్ణ, అల్లావుద్దీన్, సురేష్, సౌండ్ సురేష్ పలువురు పాల్గొన్నారు. మరి ఈరోజు కళాకారుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కళాకారులు జీవిస్తున్నారు. అటు రంగస్థలం కళాకారులైతేనేమి, ఇటు ఆర్కెస్ట్రాల పైన జీవిస్తున్నటువంటి కళాకారులు అయితేనేమి, అలాగే జానపద కళాకారులు అయితేనేమి, అన్ని రకాలలో అన్ని విధాలుగా బతుకుతున్నటువంటి కళాకారులు ఈరోజు దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు పస్తులు ఉన్నారు. ఒక్కరు కూడా ఆదుకునే పరిస్థితుల్లో లేరు మాకు. మళ్ళీ అందరికీ ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుంది. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చేనేత కార్మికులకైతే 24,000 రూపాయలు ఇస్తూ ఉంది. అలాగే ఆటో వాళ్లకు అందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. అందరినీ గుర్తించిన ప్రభుత్వం ఈరోజు కళాకారులను కూడా గుర్తించమని మేము వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని. ఎందుకంటే ఆర్కెస్ట్రా కళాకారులు అయితే కేవలం పెళ్లిళ్ళ సీజన్లు అయితేనేమి, తిరునాళ్ళ సీజన్లు అయితేనేమి, ఆర్కెస్ట్రా అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలలో అయితేనేమి కళాకారులుగా 1990వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము కళాకారులంగానే జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. 1990లో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మేము కళాకారులంగా వేదికలెక్కాము. కళాకారులంగానే మీ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే వృత్తినే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈరోజు మరి ఈ లాక్డౌన్ వల్ల అయితేనేమి, మరి ప్రోగ్రాంలు లేకపోవడం వల్ల అయితేనేమి, పెళ్లిళ్ళు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, 50 మందికి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, 20 మంది 50 మందితో చేసుకోండి పెళ్లిళ్ళు అంటూ ఉన్నారు, కానీ కళాకారులను కూడా దయ చూడండి అంటూ ఉన్నాం మేము ఈరోజు. మేడం కళ్యాణ మండపాలలో పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు 50 మందికి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. కళాకారుల గురించి మీడియా వారికి, ప్రభుత్వానికి అందరికీ నమస్కరిస్తూ, మాకి ఇంతవరకు అంటే ఒక 4 నెలల కిందట అదృష్టవంతులం మేము, కానీ ఇప్పుడు మాకు దరిద్రం వెంటబడింది. ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ఎవరున్నాయా మా వెంట అంటే ప్రభుత్వం మాకు సహకారాలు అందించాలి. కాబట్టి ఇటువంటి మా కళాకారులను, లేడీసు, పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే చాలా బాధాకరం. మీరు ఒకసారి వచ్చి మా ఇళ్ళల్లో చూస్తే మీరు మీకు ఏమనిపిస్తుందో మాకు తెలియదు. అటువంటి కాబట్టి ఇటువంటి బాధను నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని పదే పదే ప్రాధాన్యపడుతున్నాం. ఒక్కొక్క కుటుంబానికి మాకు ఆర్థిక సహాయం 30,000 కానీ 20,000 కానీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని